తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య నలుగుతున్న పెండింగ్ బిల్లుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరుకుంది. బిల్లులు ఆమోదించకపోవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి కేంద్ర న్యాయశాఖను చేర్చింది. తెలంగాణ గవర్నర్ తమిళసై కీలక బిల్లుల్ని ఆమోదించకుండా పెండింగ్లో ఉంచడంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. కొన్ని నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉంచడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్లో ఉంచారని, దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్లో పెట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ప్రభుత్వం. సెప్టెంబర్ నుంచి 7, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్భవన్లో పెండింగ్లో ఉన్నాయని వివరించింది. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య నలుగుతున్న పెండింగ్ బిల్లుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బిల్లులు ఆమోదించకపోవటాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈరోజు ఈ పిటిషన్ ఎంతవరకు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? ఎస్ భోగి, ఏదైతే రాజ్భవన్, ప్రగతి భవన్ కావచ్చు, సిఎస్ కార్యాలయం కావచ్చు, ఇవన్నీ ఫిజికల్ గా చూస్తే అన్ని కూడా ఒక 2 కిలోమీటర్ల రేడియస్ లో మాత్రమే ఉంటాయి. కానీ ఆ పరిస్థితి అనేది ఎంత దూరం వచ్చిందంటే, అటు గవర్నర్ పైన ఏదైతే 10 బిల్లులు ఆమోదించకపోవడంతో ఏకంగా సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సెప్టెంబర్ 14 నుంచి ఇప్పటి వరకు, అంటే ఏదైతే ఫిబ్రవరి 13 వరకు కావచ్చు, ఏదైతే గత నెలలో ఉన్నటువంటి బడ్జెట్ సమావేశాలకు ముందు వరకు ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు ఇబ్బందిగా మారుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్కి సంబంధించి ఈరోజు మాత్రం లిస్టు కాలేదు. అయితే హోలీ సెలవులు కూడా రాబోతున్నాయి రేపటి నుంచి. సో ఈ నేపథ్యంలో హోలీ సెలవుల తర్వాత గవర్నర్ పైన తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి రిట్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 200ను ఉటంకిస్తూ ఇక్కడ కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శాసనసభ కావచ్చు, అటు కౌన్సిల్ కావచ్చు, ఈ 2 సభల్లో, అంటే ఉభయ సభల్లో బిల్ పాస్ అయిన తర్వాత గవర్నర్కు పంపిస్తారు. సో గవర్నర్ ఏదైతే ఆ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తన వైఖరి ఏంటి అనేది వెంటనే తేల్చాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి వైఖరిని తేల్చకపోవడానికి పైగా దాన్ని అలాగే పెట్టడం అనేది కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీని విషయంలో ఖచ్చితంగా వెంటనే దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మున్సిపల్ యాక్ట్ కావచ్చు, మున్సిపల్ యాక్ట్కి సంబంధించినటువంటి సవర్ణ బిల్లు, అటవీ శాఖకు సంబంధించినటువంటిది, తర్వాత ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఉమ్మడి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బిల్, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్స్ కూడా ఉన్నాయి. కానీ గవర్నర్ కావాలనే కాలయాపన చేస్తుంది. అంటే బిల్ పైన ఏదన్నా అభ్యంతరాలు ఉంటే వెనక్కి పంపొచ్చు, మళ్ళీ అటు శాసన మండలికి పంపొచ్చు, శాసనసభకు పంపొచ్చు, లేదంటే రాష్ట్రపతి ద్వారా అభిప్రాయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది, లేదంటే దాంట్లో ఏమైనా మార్పులు చేయాల్సినటువంటి సూచన కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ అవేవీ చేయకుండా కావాలనే పెండింగ్ పెడుతున్నారని చెప్పి అభియోగం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఖచ్చితంగా వీటిని ఆమోదించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఈ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే రిట్ పిటిషన్ పైన మాత్రం ఇంకా విచారణ మొదలు కాలేదు. విచారణ చూస్తుంటే, అంటే ఈరోజు కొంత కేసు లిస్ట్ చూస్తుంటే మాత్రం ఎక్కడ గవర్నర్ పైన రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి కేసు కనపడట్లేదు. సో ఖచ్చితంగా ఏదైతే హోలీ సెలవుల తర్వాతే ఈ రిట్ పిటిషన్ పైన చర్చ అంటే విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈలోగా గవర్నర్ తమిళసై సైతం ఒక ఏదైతే ట్విట్టర్ వేదికగా తను ఇచ్చినటువంటి రిట్ పైన ఇచ్చినటువంటి రిప్లైన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే, మీరు ఢిల్లీ దాకా వెళ్లాల్సినటువంటి పని లేదు, రాజ్భవన్కి వస్తే, అంటే సిఎస్ కనుక రాజ్భవన్కు కొంత మర్యాద పూర్వకంగా నడుచుకుని ఉంటే ఇలాంటి విషయాలన్నీ కూడా త్వరగా పరిష్కార మార్గంగా ఉంటాయి. సో మీరు ప్రోటోకాల్ పాటించండి, అంతేకాదు మర్యాద పూర్వకంగా గవర్నర్ వచ్చి కలవడం కానీ, లేదంటే గవర్నర్ పిలిచినా కూడా మీరు మర్యాద ఇవ్వడం లేదంటూ
అటు గవర్నర్ తమిళసై నేరుగా సిఎస్ ను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. మొత్తానికి ఈ వ్యవహారంలో మరి సుప్రీంకోర్టు విచారణకు ముందే పరిష్కారం అవుతుందా లేదంటే విచారణ తర్వాత ఏదైనా సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రానున్నాయి అనేది కొంత ఉత్కంఠగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భోగి. ఓకే, థాంక్యూ రాజు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య నలుగుతున్న పెండింగ్ బిల్లుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరుకుంది. బిల్లులు ఆమోదించకపోవటాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి కేంద్ర న్యాయశాఖను చేర్చింది. తెలంగాణ గవర్నర్ తమిళసై కీలక బిల్లుల్ని ఆమోదించకుండా పెండింగ్లో ఉంచడంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. కొన్ని నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉంచడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్లో ఉంచారని, దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్లో పెట్టారని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది ప్రభుత్వం. సెప్టెంబర్ నుంచి ఏడు గత నెల నుంచి 3 బిల్లులు రాజ్భవన్లో పెండింగ్లో ఉన్నాయని వివరించింది.